అయ్యో అలా అనకండి పాపం, అది సుందరానికి మాజీ ప్రేయసి. మాజీ అయితే మాత్రం ఎవరితో ఎవరితో రాజు పడిపోరు కానీ ఇలా చచ్చిపోతారండి. ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాను, చచ్చిపోతాను 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 అంటారు గాని చావరేంటి? ఇంతకీ చస్తారా చావరా? నాకు టెన్షన్ గా ఉంది. వద్దు బాబోయ్ నాకు పెళ్ళతో తాతోయ్ కబడు తాతోయ్ కబడు అబ్బా ఇది అన్యాయం పట్టు నాకు పెళ్ళతో ప్లీజ్ దాంట్లో వచ్చేసిందో అబ్బా ఇక్కడెక్కడో రవ్వల్ నెక్లెస్ ఉండాలే. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది కానీ నీకంటే నాకే బాగుంటుంది, అందుకే నేనేసుకుంటున్నాను. ఏమిట్రా ఆయన అలా కట్టిపడేశారు? వాడు పెళ్లి కొడుకా పెళ్లి కూసువా? రెంటికే పెద్ద తేడా ఉందండి. నోరుబోయ్ ఆ బాసికి ఏమిట్రా అలా కట్టారు? ఏం చేయమంటారండి? నోరు వదిలితే బూతులు తిడుతున్నాడు, చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు, అందుకే ఏర్పాటు చేశాం. కొడితే ఆహా, అయితే ఇదే కరెక్ట్. అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లనే. దాన్నట్టు ఎవరో ఒక రెడీ చేయండి. పుట్టలాబాయ్ ఆగలగా, పెళ్లి కుదిరి అక్కడ. ఇడికి ఏది అక్కడేటో ఇంకా తెలియనట్టుంది. నువ్వేనట్టు పెళ్లి కుదరవే, ఇటు గౌడు గదిలో ఉన్నావు, నీకెందుకు పెళ్లి? నేను కాదు లోపలంది. ఎలా మరి నువ్వెందుకు అడ్డంగా? ఏమైనా నువ్వు గ్రేటే, ప్రేమించడానికి చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కూతురావరమ్మా. నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బొత్తుగా ఆలోచన లేని పని చేస్తున్నావు. వాడే ఎవడ్రా నువ్వు? ఏంటి ఓనర్? కాదు పట్టుకున్నా. అమ్మా రే కొండబాబు వస్తున్నా. అచ్చ ఏడేవిడ చెప్తాడు ఏడు బయట పారాయి. అమ్మా వచ్చాడే, ఏటి పని? మందాగుతున్నా. అక్కడ మీ ఫ్రెండ్ కి అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందు తాగుతున్నారా? మరి ఏం చేయమంటావు? ఇలా పెళ్ళాపచ్చు కదా, ఏటే ఎనకొట్టావు? ఆమె పెళ్ళాపుంటే మాకు కూడా. ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది. బాబాయ్ గారు ఊరుకోవయ్యా, పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడడం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటాను. సుందరం ఎందుకే అంతలా భయపడిపోతాం? మేమంతా లేవు. ఎందుకు గోతులు తిప్పడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసుకి రాసి చేస్తారా? సుందరం తప్పదయ్యా, ఊరుకోవయ్యా. కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు, తప్పవయ్యా. మేమందరూ పెళ్లి చేసుకోలేదు. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు అల్లుడు జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి వీళ్ళకంటే సరే బుద్ధి లేదు, కనీసం మీరైనా ఓసారి ఆలోచించద్దు. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కాని ఆలోచించే అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా అది కాదండి, శోభనం గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలో మీరే ఇదేం బాలేదు. అదే శోభనం గదిలోకి పంపుతున్నట్టు లేదు, సెల్లోకి నెట్టుతున్నట్టు ఉంది. చెప్తా, తోరణాలు కట్టగానే పెళ్లి కాదు, గదిలో కనట్టగానే శోభనం కాదు. బెదిరించి పెళ్లి చేసేసుకుంది, కొవ్వించి కోపరం చేద్దాం అనుకుంటుందేమో. అమ్ము నా సంగతి ఇంకా తెలియదు దీనికి. చెప్తా ఇక్కడ దాక్కున్నావా? ఏ
ఇది అదేం కాదు, పంచు జారిపోతుంది పైకి కట్టరా ఎదవా అంటే బియ్యబస్తా మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు. ఊపిరి అడిగి చస్తున్నాను. అంతేనా అంటే అదేంటి మొత్తం నువ్వే తాగేశావు? నేనిస్తే మీరు తాగరుగా? నువ్విస్తావేమో, నేను తాగనని చెప్దాం అనుకున్నా. మీరు తాగరని నేనే తాగేశాను. అది సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, గదిలోకి నెట్టారుగా. ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతాను. అబ్బా అది కాదండి, ఇవాళ మన సో ఈ జాయినింగ్ వద్దనేది. ఇలాగైతే నేను బయట పడుకుంటాను. సరే, ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి, అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు. తర్వాత మీ ఇష్టం. చూపిన బెట్ట చాలు గాని రండి. బెట్టా కాక రెట్ట, నేను మాత్రం ఇక్కడ పడుకోను. అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా. అయితే ఊళ్ళో వాళ్ళని అనుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఇదిగో లైట్ ఆపుకో, నాకు నిద్ర పట్టదు. ఉంటే నాకు నిద్ర పట్టదు. ముందు లైట్ అయ్యి. కరెంటు పోయింది. కరెంటు పోలా, మనమే ఫీజులు పీకేసాం, కరెంటు పోతే బయటకు వస్తాం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? టవర్ కనిపించి 3 రోజులు అయింది, 150 బ్యాలెన్స్. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా. క్యాష్ లేకపోతే ఏంటి, గోల్డ్ ఇచ్చినా పర్లేదండి. అమ్మాయి గారి గాజులు గాని దుత్తులు గాని ఇచ్చి సర్దుకుపోతానండి. పాపాయ్ గారు ఊరి ఊరి తాళి కట్టిన వాడిని మాత్రమే మూడంటారా? కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు. కసేపు ఏం చేయమంటారా? ఓకే, నాకు తెలియక అడుగుతాను. నీ పెద్దవాళ్ళ కానీ మతిగాని లేదేటండి, నీకు శోభనం ఏంటండి అసహ్యంగా? నిన్ను ఎవరండి అది? నా మొగుడు. మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు, ఉండండి బాబాయ్తో చెప్తాను. నిన్ను ఏమండి, చల్లేస్తోంది. నాకు భయం వేస్తోంది. గోలా, బట్టలు తీసుకెళ్ళి 2 రోజులు అయింది, బుతికి ఇంకా తీసుకెళ్ళదే. చెప్తామండి, ఉతకద్దేటి ఊరికే. డ్రైరేదిరా ఇదిగోనండి, మొన్న అడిగితే లేదన్నా. ఎవరికో వెళ్ళిపోయిందండి, ఎతికి తెచ్చేసరికి టైం అయిందండి. అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగ్ ఏనా? రన్నింగ్ ఏంటండి బాబు, 2 సార్లు ఇస్త్రీ కూడా అయిపోయింది. అక్క పైన వాళ్ళకి ఇంకా తెల్లారినట్లేదు. వాళ్ళకేంటి, పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే. మా మటుకు మేము పెళ్ళైన 3 రోజుల వరకు తలుపులు తీయలేదు. అవునవును, ఆ 3 రోజులు మీ ఆయనకి లంకణాలట. ఎవరు చెప్పారు? ఇదిగో అమ్మాయి, చెప్పుడు మాటలు వినబోకు. వచ్చే ఉల్లిపాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర, టమాటాలు, కరివేపాకాయ్. అక్కయ్య గారు రండి, వస్తున్నా. కూరలేవో బానే ఉన్నట్టున్నాయి. ఆడిపోతున్నాయండి. బెండకాయలు ఏంటి ముదిరిపోయినాయి? ఏంటమ్మా, మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద ఎత్తున్నా? సరిగ్గా తుయ్, నా మాటలో గాని కాటాలో గాని తేడా ఉండదండి. అది సరే గాని రేట్ ఎంత చెప్పమయ్యా? ఊరుకోండి అమ్మా, నాకు ఎలా తెలుస్తుంది. ఏమ్మా కూరలకా?
అబ్బాయి ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నారు. అంత చూడవలసిన యశం ఏం కనపట్లేదండి. పుచ్చు చేస్తున్నావా? ఏ పెద్దలకు మాత్రమేనా అండి? కాదు, మగాళ్ళకి మాత్రమే. అబ్బో మహాతల్లి, ఎలా కాపురం చేస్తుందో ఏటో. ఇద్దరు ఆడాళ్ళు కూడా అనుమానించి ఏకైక మొగాడు వీడే. ఇదేటిది, ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు. ఎవరమ్మ నువ్వు? ఎవరేంట్రా, మన సుందరం పెళ్ళాం. కనుముక్కు తీరు బాగుందే, సుందరాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అబ్బా, ఈడి మాటలు మేము పట్టించుకోకమ్మా. యదవని బట్టలు ఉతుకుతాడు గాని నాలిపోకూడదు. సుందరానికి ఏంటమ్మా, బంగారం లాంటి కుర్రాడు. ఆడది కనిపించినా తలదించుకుని వెళ్లిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు. అవునవును. మరే చూపించినా చూడు, నువ్వు బట్టలు ఉప్పించమ్మా, వచ్చి అట్టుకెళ్తాను. వీడి మాటకేం గాని, సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టం.